Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Andhra Pradesh prajala data chori avutundantu Kendra Home Shaka ku pound kelani complete chesarani prasam maatladutunnaru. Idhe amsham paina mantho maatladadaniki YCP senior nayakulu maji mantri varilu Velam Palli Srinivas garu unnaru. Vaari maatalane telusukone prayatnam chestam. Namaste sir. Pavan Kalyan maatla maata pattichukodam rojuku oka maata potaka maata maadtadu oka maata meeda nunchukone vyakti gaadu. నిన్న ఏం మాట్లాడాడో ఈరోజు ఏం మాట్లాడాడో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇంత గతంలో ఏం చెప్పాడు, నేను ముఖ్యమంత్రి నాకు అవకాశం లేదు, మనకున్న పర్సంటేజ్కి ముఖ్యమంత్రి కాలేము, అందుకని మనం ఎక్కువగా ఆలోచన చేసుకోకూడదు అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు ఎప్పుడైతే ఫ్యాన్స్ అంతా అతన్ని తిరస్కరించారో మళ్ళీ నాకు ముఖ్యమంత్రికి అవకాశం ఉందంటాడు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటాడు, నాకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే తీసుకుంటా అంటాడు. ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడే వ్యక్తి, ఇటువంటి పనికిమాలను మాట్లాడే వ్యక్తి మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఇతన్ని రాజకీయాల్లో జోకర్ కింద ఒక కమెడియన్ కింద ఆలోచిస్తారు తప్ప ఇతని రాష్ట్రంలో పనికిమాలను అనమాట. చంద్రబాబు ప్యాకేజ్ కమ్ముడిపోయి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఆ రోజు ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ చదువుతూ ఉంటాడు. నువ్వు మోడీ గారికి కంప్లైంట్ చేస్తావా, లేకపోతే అమిత్ షా గారు కంప్లైంట్ చేసుకుని ఎష్టో వచ్చినట్టు కంప్లైంట్ చేసుకో, ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే జగన్మోహన్ ఇక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఐరన్ లేడీ అని చెప్పి సోనియా గాంధీని ఎదిరించి 16 నెలలు లేనికిపోని కేసులు పెట్టి కూడా అన్యాయంగా జైల్లో ఉన్నా కానీ చక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఆయన చూసి నేర్చుకో, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సిగ్గు తెచ్చుకో నువ్వు. ఎందుకంటే చేయని ఆరోపణలు కూడా చేయని తప్పులను కూడా ఆపాదించి కేంద్ర ప్రభుత్వం అప్పుడు అనేక ఇబ్బందులు పెట్టినా కానీ ఎక్కడ కూడా నమ్మకం ఒమ్ము చేయకుండా ఆ రోజు పోరాడి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడప్ప నీలాగా ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి కాదు. ఇటువంటి వ్యక్తులు ప్యాకేజీ తీసుకునే వ్యక్తులు రాష్ట్రానికి పనికిమాలినోళ్ళు, వీళ్ళు ఈ రాష్ట్రంలో తిరగే అర్హత కూడా లేదని మీ అందరికి కూడా తెలియపరచుకుంటాను. జగన్ పాలన పోవాలి, ఎన్డీఏ రావాలంటున్నారు, అంటే గతంలో పాచిపోయిన లడ్డూలతో పోల్చిన వ్యక్తి ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేయడం ఎలా చూస్తారు? అదే చెప్తున్నాను, ఇప్పుడు 2014 2019 దాకా చంద్రబాబు మోసాడు. మరి ఆ రోజు పాచిపోయిన లడ్డూలు చెప్పి ఎందుకు అన్నాడు? మరి నరేంద్ర మోడీ గారికి తెలుగు రాదేమని చెప్పి హిందీలో కూడా మాట్లాడారు. మరి ఈరోజేమో మళ్ళీ హిందీలో పొగుడుతున్నాడు. మరి ఆ మార్పుకి తేడా ఏంటో చెప్పాలంటే చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే మోడీని తిడతాడు, చంద్రబాబు మళ్ళీ ఇంకో ఈ ప్యాకేజ్ ఇచ్చినప్పుడే మళ్ళీ పొగుడతాడు. ఇటువంటి దిక్కుమాలినోళ్ళు, ఇటువంటి దరిద్రులు, ఇటువంటి నీచులు, ఇటువంటి రోజుకో పోట రోజుకో రాజకీయం చేసే వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గులు అని చెప్పి మాత్రం మేము తెలియపరచుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇంగిత జ్ఞానం లేదు, కనీసం రాజకీయ పరిజ్ఞానం లేదు. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి పనికిమాలినోళ్ళు మాత్రం నేను తెలియపరుస్తున్నాను. వ్యక్తుల గురించి కూడా కీలక ప్రకటన చేశారు, సరైన సమయంలో మా యొక్క వ్యూహాలు ఉంటాయంటున్నారు, ఏం చెప్తారు? వ్యూహం లేదు, పొంగు లేదు, అడిగి ఉంది అంత ప్యాకేజ్ తప్ప వ్యూహం లేదు, ఏం పాడు లేదు. ఈరోజు డబ్బులు ఇస్తే రాత్రికి రేపు ఉదయం 2024లో చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ పెంచితే అతను కూడా పోటీ చేయడు. 2014లో ఏ విధంగా నేను మద్దతు ఇచ్చానో డైరెక్ట్గా ఉన్న వీళ్ళకున్న ఫ్యాన్స్ అందరినీ కూడా అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు తప్ప ఇతనికి రాజకీయ వ్యూహం లేదు. అతను కల్లా కావాల్సిన ప్యాకేజీ మాత్రమే, ఆ ప్యాకేజీ కోసమే పనిచేస్తాడు, ప్యాకేజీ కోసమే ప్రాకులాడుతుంటాడు ఇతను. చెప్పండి, గత నియోజకవర్గాలతో పోలిస్తే జగనన్న సురక్షా కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు సార్? జగనన్న సురక్ష అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం. దాదాపు మనం ఈరోజు 54 డివిజన్లు ఉన్నాం, 1863 మందికి సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఈరోజు దీని ద్వారా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా అందే విధంగా, ఎవరైతే గతంలో సర్టిఫికెట్ లేకుండా పథకాలు అందలేదో వారందరికీ కూడా చివరి వ్యక్తి వరకు కూడా పథకాలు అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఆ యొక్క మంచి కార్యక్రమాల్లో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా ఉండి తప్పకుండా 2024లో 175 సీట్లు గెలవడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి, మీ అందరికీ కూడా తెలియపరచుకోండి. ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాన్యుడిగా ప్రజలకు వెళ్తున్నారు, వన్స్ అగైన్ మంత్రిగా కావాలని కూడా ఇక్కడ ప్రజలే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఏం చెప్తారు సార్? ప్రజల నుంచి ఎంత ఆదరణ వస్తుంది మీకు, ఏమంటారు? ఒకటే, ఈరోజు ఆదరణ అంతా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మీద మాకు ఆదరణ వస్తున్నారు. అందుకనే Y0 175 అని చెప్పే దమ్ము ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. వీళ్ళందరూ కూడా 100 సీట్లు తీసుకుందామా, 50 సీట్లు తీసుకుందాం, 25 సీట్లు తీసుకుందామా, అన్ని పార్టీలు కలిసి పనిచేద్దామా, వీళ్ళు గుంపుగా వచ్చిన విడివిడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పేకలేరు. రేపు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేది, జగన్మోహన్ రెడ్డి గారే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.